took a couple. Jai Shri Ram. It's a funeral. Darling, damn, you look beautiful. You're killing my. ప్రజెంట్ నేను వచ్చేసి రాంపల్లి రాంపల్లిలో ఉన్నా. ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఒక సోలో రైడ్ ప్లాన్ చేసా, సోలో రైడ్ చేస్తున్నా. సో ఎక్కడి నుంచి ఎక్కడికంటే హైదరాబాద్ టు వరంగల్, భద్రకాళి ఫోర్ట్ చూసుకొని వచ్చేస్తా. మళ్ళా వెయ్యి స్తంభాల టెంపుల్ ఉంది కదా, అది కూడా చూసుకొని వస్తా. మంచి ప్లేస్ చూసి ఇంట్రడక్షన్ ఇద్దామని చూస్తున్నా. కట్కేసర్ దగ్గర ఉన్నా, బజెంటర్ కాదు ఇది, దీని హైవే. బా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం గో బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వరంగల్ వెళ్తున్నా. సో వరంగల్ భద్రకాళి టెంపుల్, మన వెయ్యి స్తంభాల గుడి అండ్ ఫోర్ట్. సన్ రైజ్ వస్తుంది, ఎవరోజు కనిపిస్తుంది ఇటు నుంచి అయితే. కెమెరాలో ఇందాక కనిపించిందో లేదో తెలియదు కానీ ఖతర్నాక్ కనిపిస్తుంది. సోలో రైడ్ అండ్ లాంగ్ డ్రైవ్ ఒక్కని నడిపిస్తుంటే మాత్రం మన జాకెట్ వేసుకొని నడిపిస్తుంటే అసలు బండి నా బండి నడిపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఏదో చిన్న బండి నడిపిస్తున్నాడు, నార్మల్గా దాన్ని నడిపిస్తే అసలు తెలియదు తెలియదు. బండి మస్తు బరువు నాడు అనిపిస్తుంది. అందుకే అంటారేమో మని, అరే ఏమన్నా మైండ్ అప్సెట్ అయినప్పుడు మంచి డ్రైవ్కి వెళ్ళిపోరా పోయి, మంచి లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపో అని. నేను ఎక్కువ దూరం కూడా రాలే. నాకు ఎట్లా ఉందంటే వేరే ప్రపంచంకి వచ్చినాడు అంటే, కళ్ళలకు వాటర్ వచ్చేస్తున్నాయి. నేను చిన్న అంటే మేబీ నేను ఇప్పటివరకు ఇంత ఒక్కరిని ఎప్పుడు తిరగలే, మాక్సిమం ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు. ఎమోషనల్ అయిపోతుందా, ఏమనగా బైక్ రైడ్ చేయాలి, బైక్ రైడ్ అని కాదు కానీ ఏదైనా మంచి లాంగ్ డ్రైవ్, మంచి లాంగ్ డ్రైవ్ ఏదైనా చేసుకున్నారనుకో, మీ ఏ టెన్షన్స్ ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండిపోతుంది. టైం వచ్చి 6:15 అవుతుంది. ఏదైనా ఒకసారి ఆపి నేను ఛాయ్ అయితే తాగుతా, ఎందుకంటే మనకు ఛాయ్ లేని రోజు గడవదు. హ్యాండ్స్కి గ్లౌజ్ చేసుకోలే. ఇక ఇప్పుడు చూడండి సన్ ఎట్లా కనిపిస్తుంది, ఒక రోజు కనిపిస్తుంది. ఒక 100 క్రాస్ అయింది బండి, 100 క్రాస్ అయినా కానీ ఏదో 80లో పోతున్నాడు అనిపిస్తుంది. దీనికి పెట్టినా, ఇది టైట్ చేయడం మాత్రం మర్చిపోతున్నా, బండి ఆపుతున్నా. ఒకవేళ ఫోన్ కింద పడితే అవుతుండే. ఏడన్నా టీ కోసం ఆగుతాం. మన ఫస్ట్ టోల్ గేట్ ఇది.
అక్కడ బంగారం తీసేనా పెట్రోల్ కొట్టేసుకోవాలి ఫస్ట్. ఈ కుక్కలతో ఆడడం మస్తు బాగా. ఈ రోడ్స్ అన్ని ఏమో చిన్న ఉన్నప్పుడు చిన్న రోడ్స్, ఈ చిన్న రోడ్ ఇది చాలా చిన్న ఉంటుండే. ఒక బస్ వస్తే ఇంకో బస్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండకపోతే అంత చిన్న ఉంటుండే. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అసలు అవ ఇది ఎదురుట ఎదురుటనా అనిపిస్తుంది. ఓసారి యాక్చువల్లీ ఈ ఊర్లో నుంచి వెళ్ళే రూటు పక్క నుంచి ఉంటుంది. ఇది హైవే కాబట్టి సన్ ఇప్పటిదాకా ఎంత ఆరెంజ్ ఉండే తెలుసా, దూరంగా ఆరెంజ్ ఉండే, ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అంటే ఆరెంజ్, చాలా ఆరెంజ్, అంత ఆరెంజ్ ఉండేది. ఇప్పుడు చూస్తే వైట్ వైట్ కలర్కి వచ్చేసింది. వైట్ అంటే మనకి కనిపించేది వైట్ లాగా కనిపిస్తుంది. ఈ కొండలను కూడా కబ్జా పెడుతున్నట్టు మాకు. ఏ వ్యూ ఉంది మామా, జబర్దస్త్. ఇది బోర్గిర్ ఫోర్ట్. ఇది వచ్చేసి బోనగిరి ఫోర్ట్. ఇక్కడ ఇంతకుముందు చూపించింది కానీ మస్తు ఉంటుంది. ఎట్లా అంటే తాబేలు షేప్లో ఉంటుంది, సూపర్ ఉంటుంది. కానీ ఎంత షెడ్యూల్ అడుగుచ్చినా హైవేలో ఉన్న మజా వేరుంటుంది. ఇంకా 94 కిలోమీటర్స్ ఉంది వరంగల్. అంటే నేను ఇప్పుడు వచ్చింది 50 కిలోమీటర్స్ కూడా కాదు. ఈ అబ్బా అటు 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 సేపట్లో 50 కిలోమీటర్స్ కూడా రాలేడు. యాదురయ్యా ఇది గాంధీ ఎగ్జాక్ట్. నాకు గుట్ట వచ్చేసి యాద గుట్ట వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ నుంచి వరంగల్ 60 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్ మొత్తం. టర్నిక్ కూడా మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి, చాలా అంటే చాలా జాగ్రత్త. వరంగల్ 87 కిలోమీటర్స్ అండ్ తెలంగాణ రోడ్లు వస్తుంటాయి. ఈ వేరే స్టేట్స్కి వెళ్తే అసలు రోడ్లన్నీ బక్వాస్ ఉంటాయి. చాయ్ బ్రేక్ కోసం ఆగా, ఒక చాయ్ తాగేసి స్టార్ట్ అయిపోదాం. నేను స్టార్ట్ అయ్యి 1 అవర్ అవుతుంది, ఎగ్జాక్ట్ 1 అవర్ అవుతుంది. 5:48, 5:50కి స్టార్ట్ అయినా 6:48 అవుతుంది. సో ఇక్కడ ఒక 10 మినిట్స్ తీసుకొని వెళ్ళిపోఫ్. బ్రేక్ అయిపోయింది, టిఫిన్ చేసిన ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఇన్నే, 15 మినిట్స్ అయిపోయింది, 15 to 20 మినిట్స్ ఇన్నే అయింది. సో ఇప్పుడు అరౌండ్ 7:15, 7:20 అవుతుంది, 7:21. జనగాం 19 కిలోమీటర్స్, వరంగల్ వచ్చేసి 79. ఒకటే స్ట్రైట్ రూట్ ఇది, స్ట్రైట్ అంటే స్ట్రైట్ రూట్. ఏడా అంటే మనం ఉప్పల్ నుంచి స్టార్ట్ అయినామంటే స్ట్రైట్ రూట్ వరంగల్. మీరు ఎప్పుడైనా డిప్రెషన్ మీన్స్ మీరు ఏదన్నా బాధలో ఉన్నా ఎట్లున్నా కానీ రైడ్ ఈజ్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆ బాధకి. సొల్యూషన్ రైడే. మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోండి కొద్ది రోజుల నుంచి, 1 డే, 2 డే లేదా 1 అవర్ అయినా సరే. బెస్ట్ మెడిసిన్ ప్రకృతికి వచ్చి అంటే నేచర్కి వచ్చి విన్నామంటే
దాంతోపాటు మీ మీ లోపల ఉన్న ఏ ఆలోచనలు అయినా సరే, వర్క్ స్ట్రెస్ లేకపోతే ఇంట్లో బయట ఏదైనా సరే, మీరు ఫ్రీగా ఫీల్ అవుతారు, ఫ్రీ ఫీల్ అవుతారు. అంటే వస్తుండే పోతుంటే అంతే కానీ దానికోసం మనం ఓ ఫీల్ అయిపోయి మనం మన లైఫ్లో ఏదో జరిగిపోతుంది అని ఫీల్ అయిపోతాం. కానీ మనకన్నా చాలా 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 సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఉంటారు. పెంబర్తి వర్ష మూవీ షూటింగ్ పెంబర్తి అన్న వరంగల్ వేసంబాల టెంపుల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది వర్షం, వర్షం మూవీ. వర్షం మూవీ తర్వాతనే హాయ్ మూవీ జన్గాం 5 కిలోమీటర్స్, వరంగల్ 65 కిలోమీటర్స్. ఇంకో దగ్గర దగ్గర ఒక 70 కిలోమీటర్స్ వచ్చాం. జబర్దస్త్ యాక్సిడెంట్ అయింది ఆడ, బస్సు యాక్సిడెంట్ అయింది అనుకుంటా. మొత్తం బస్సు పల్టి కొట్టేసింది, రోడ్డు ఖాళీందిగా అని చెప్పి 120 150 కొట్టమాకండి, 60 డబ్బాల ఉండి టూల్ ప్లాజా వచ్చింది, సెకండ్ టూల్ ప్లాజా మనకి. కలిసి ఇది మొత్తం నల్గొండ అనుకుంటా, అక్కడి నుంచి అక్కడికి హైదరాబాద్ ఆ టూల్ ప్లాజా వరకు, ఆ టూల్ ప్లాజా నుంచి ఇదంతా నల్గొండ కిందికి వస్తామేమో. సో ఇక్కడ నుంచి మళ్ళీ వరంగల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. నాకు తెలియదు, జస్ట్ నాకు గెస్ అంతే. సడన్గా పెట్రోల్ బంక్ కనిపించింది, ముందుకు అయితే రిటర్న్ తీసుకున్నాం. సో ఇది ఒక 2 పాయింట్స్ అయితే ఉంది, కానీ ఫుల్ ట్యాంక్ చేస్తే అయిపోతా. ఫుల్ ట్యాంక్ చెప్పా, ఫుల్ ట్యాంకా, ఫుల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్ పెట్టి వదిలేసి, పెట్టి వదిలేసి అన్న. ఫుల్ ట్యాంక్ చెప్పేసిన 905. ఇగో ఇదే చర్చ్, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మన పెద్దదే చర్చ్, ఇది కరుణాపురం అంట, కరుణాపురం. ఇగో ఇదే చర్చ్ హనుమకొండ 19 కిలోమీటర్స్. హనుమకొండ 18 కిలోమీటర్స్, వరంగల్ 24, భూపాలపట్నం 112 కిలోమీటర్స్. ఈ లోపల నుంచి పోవాలి చర్చ్కి. కాకపోతే కట్టిరా తప్పు, ఇట్లా సంపాలనే మళ్ళీ సైడ్కి వెల్కమ్ టు వరంగల్ లెఫ్ట్ సైడ్, సారీ రైట్ సైడ్.
యాక్చువల్గా వచ్చిందేమో ఒక రూట్ నుంచి, ఇదేమో గల్లీలు గల్లీలు తిప్పుకుంటా పోతుంది ఈ గూగుల్ మ్యాప్. దీన్ని నమ్ముకునే బదులు అమ్మాయి ఎవరన్నా అడిగితేనన్నా మెయిన్ రోడ్ మీద చెప్తుండే. పెద్ద దగ్గర 10-15 నిమిషాలు అవుతుంది గల్లీలు తిరిగి ఒకటి. ఎప్పటికైనా టెంపుల్ దగ్గరికి వచ్చిందా రాలేదా కాకా? గుడిలో పోవాలంటే ఎట్లా? గుడిలో గుడిలో బండి పెట్టచ్చాడా? అబ్బా వచ్చేసా. ఓ ఈ గల్లీలు తిరుగుడే దిమా ఖరాబ్ అయింది. గల్లీలు తిరుగుకుంటూ వస్తేనే రావడం థర్డ్ టైమ్ ఏమో. దసరా టైం ఇంకొక 2-3 డేస్ అయిందంటే ఇల్లు ఘోరంగా పబ్లిక్ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వచ్చిన, తర్వాత ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చిన, అంతే. ఇంకా ఇది ఫోర్త్ టైం ఇది ఫ్రెండ్స్తో వచ్చా. ఎవరైనా కాలేజీలో బంగ్ కొడతారు కానీ నేను కాలేజ్గా ఆఫీస్ బంగ్ కొట్టి వచ్చిన. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చా. మళ్ళీ స్టార్ట్ అయిపోయా ఈ 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్దామని. ఎవరైనా అయింది చాలా మస్తు అంటే మస్తు మంచిగా మంచిగా అయింది, సూపర్ అయింది. అసలు పసుపుతో అలంకరించి పెట్టారు. ఈరోజు అమాస కదా, సో అది కూడా నాకు కలిసి వచ్చింది. పబ్లిక్ కూడా బాగానే ఉంది, చాలా ఉంది. అమాస అయినా హాలిడే అయినా చాలా ఉంది పబ్లిక్. అమాస టైంలో చాలా ఉంటారు పబ్లిక్. ఫస్ట్ 1000 పిల్లర్ టెంపుల్ దర్శనం చేసేసుకుంటా, తీసేసుకొని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతా. 10 అవుతుంది, సో ఇక్కడ నుంచి 10:30కి స్టార్ట్ అయినా 1:32 కల్లా వెళ్ళిపోతానండి ఇంటికి. 10:30 అంటే 11:30, 12:30, 1 కల్లా వెళ్ళిపోతుంది ఇంటికి. ఫోర్ట్ పోదామనుకున్నా, ఫోర్ట్ వెళ్తా ఫోర్ట్కి. కాకపోతే ఫొటోస్ అయితే పెడతా, బికాస్ నా దాంట్లో ఏమంటారు మెమరీ కార్డ్లో స్పేస్ లేదు. స్పేస్ అయితే ఫొటోస్ తీసి ఫొటోస్ పెడతా. వచ్చేసా 1000 పిల్లర్ టెంపుల్. ఇదేనా? ఇదే అనుకుంటున్నారు అయితే. రైట్, ఎస్ ఇదే.
భద్రకాళి టెంపుల్లో దర్శనం మంచిగా జరిగింది. అండ్ ఇక్కడ థౌజండ్ పిల్లర్ టెంపుల్ కూడా వెళ్ళిన శివారిగా, సో అక్కడ కూడా బాగానే జరిగింది. కాకపోతే ఇంతకుముందు వచ్చినప్పుడు ఓన్లీ ఒక టెంపుల్ ఒకటే ఉండే, శివుని టెంపుల్. ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ సైడ్ అంటే టెంపుల్ ఎదురుగానే థౌజండ్ పిల్లర్స్ అని ఉండే, సో అవి అన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిరు. బాగుంది. ఇంతకుముందు ఒక నాకు తెలిసి జనవరి కన్నా ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చి చూడొచ్చు, ఎందుకంటే అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది అది. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయింది. బాగుంది, టెంపుల్ అయితే బాగుంటుంది. కాకపోతే అప్పుడు కట్టిన వాళ్ళకి అయితే అర్థం చెప్పాలి, అదే అప్పట్లో వాళ్ళు గన్నెట్ స్టోన్స్ని చెక్కిరు మళ్ళా నిలబెట్టిరంటే. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.